హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సమంత గారి థర్టీ ఫోర్త్ బర్త్డే ఈ సందర్భంగా సమంత గారి గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సమంత గారు ఒక దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు ఈమె అసలు పేరు సమంత రూత్ ప్రభు కానీ ఈమె యొక్క ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా ఈమెని యశోదా అని పిలుస్తూ ఉంటారు సమంత గారు టాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ మాత్రమే కాకుండా ఈమె అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది ఈమె టూ థౌజండ్ ఫోర్టీన్ బలహీన పేద వర్గాలకు చెందిన మహిళలు పిల్లలకి వారి హెల్త్ కోసం వారి లక్ష్యాలను నెరవేర్చడం కోసం వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ఈమె ప్రత్యూష ఫౌండేషన్ని స్థాపించారు ఈ ఫౌండేషన్కి సపోర్ట్కై ఈమె కొన్ని కాంటినెంటల్ రెయిన్బో అంకుర లివ్ లైఫ్ అనే హాస్పిటల్స్తో కలిసి ఇప్పటికీ ఎంతో మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం జరిగింది ఇంతే కాకుండా ఈమె తో కూరగాయలు పండించడం చిన్నారుల ఎడ్యుకేషన్ కోసం ఏకం ఎర్లీ లెర్నింగ్ సెంటర్ని కూడా స్టార్ట్ చేశారు సమంత గారు హీరోయిన్గా పరిచయం కాకముందు ఈమె మోడలింగ్ చేసేవారు తర్వాత ఏ మాయ చేసావే మూవీతో హీరోయిన్గా పరిచయం అయ్యారు ఈ మూవీలో నాగ చైతన్య గారితో కలిసి నటించారు ఇందులో ఈమె పాత్ర పేరు జెస్సీ ఇప్పటికీ కూడా అందరికీ గుర్తుండిపోయే పాత్ర ఈ యొక్క ఏమాయి చేసావే మూవీ అనేది సమంత గారి లైఫ్లో పర్సనల్గా తన కెరియర్ పరంగా కూడా బాగా గుర్తుండిపోయే మూవీ అలాగే తన లైఫ్నే చేంజ్ చేసిన మూవీ అని కూడా తను కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది ఏమాయి చేసావే మూవీ తర్వాత సమంత గారు ఎన్నో హిట్ మూవీస్ చేయడం జరిగింది అయినా తన కెరియర్ని ఇంకొక లెవెల్కి తీసుకువెళ్ళిన మూవీ మాత్రం రాజమౌళి ారి డైరెన్ లో చేసిన ఈగ మూవీ ఇది తన కెరియర్లోనే లోనే ఒక బెస్ట్ ఫిల్మ్ గా ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఆ తరువాత మనం మూవీ ఇంకా మహానటిలో మధురవాణి పాత్రలో జర్నలిస్ట్ గా ఇంకా రంగస్థలం మూవీలో రామలక్ష్మి పాత్రగా ఇంకా ఓ బేబీ మూవీలో యంగ్ ఉమెన్గా వృద్ధురాలిగా డ్యూయల్ రోల్ మజిలీ ఇలా చాలా మూవీస్లో ఈమె మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ అనేవి చేశారు ఇంకా చివరిగా ఈమె నటించిన జాను మూవీ తమిళ్లో సూపర్ హిట్ అయిన నైంటీ సిక్స్కి రీమేక్ తెలుగులో అంతగా ఆడకపోయినప్పటికీ ఈమె ఈ మూవీలో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ని చూపించారు ప్రస్తుతం సమంత గారు శాకుంతలం చిత్రంలో ఈమె నటించబోతున్నారు ఇందులో ఈమె పాత్ర శకుంతల తొలి పౌరాణిక చిత్రంగా ఈమెది ఫస్ట్ మూవీ ఇది రావడం జరుగుతుంది సో అది ఫ్రెండ్స్ సమంత గారి బర్త్డే సందర్భంగా తనకు సంబంధించిన పర్సనల్ అలాగే కెరియర్కి సంబంధించిన కొన్ని విషయాలు సమంత గారు చేసే పనులను తెలుసుకున్నట్లయినా తనకు చేసే పనులను చూసినట్లయినా ఇవి ఎంతో మందికి ఇన్స్పిరేషనల్గా ఉంటాయి సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్